జీవీఎంసీ పరిధి అయిన 76వ వార్డు నడపు రిక్షా కాలనీ స్వతంత్ర నగర్ చిన్న కోరాడ తైతర ప్రాంతాల్లో 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ నేతృత్వంలో రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా అలాగే గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి ప్రమాణ స్వీకారం చేసి తొలి వసంతం పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి విచ్చేసి వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం శాసన సభ్యులు మాట్లాడుతూ మనమందరం ఇప్పుడు కరోనా అనే కష్టకాలంలో ఉన్నాం, కాబట్టి నాయకులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవ చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. గాజువాక ఎమ్మెల్యే శాసనసభ్యుల నాగిరెడ్డి నేతృత్వంలో యమనాయకులు దేవనరెడ్డి వంశీరెడ్డి నాయకత్వంలో 95% వర్క్షన్ కంప్లీట్ చేసి ఏదైతే నవరత్న హామీ ఇచ్చారో హామీలు తప్పనిసరిగా క్రమం తప్పకుండా కుల మత రాజకీయాల సంబంధం లేకుండా ఎవరైతే అర్హులు అర్హులందరూ కూడా ఇంటికి వెళ్ళి వారి ఉద్యోగ వసతి చేయడం జరిగింది. అందులో భాగంగా సమస్యలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కొందరు కళ్ళబల్లి కబుర్లు చెప్పి గత 10 సంవత్సరాలుగా అఫీషియల్ కార్పెట్ కూడా 9 సంవత్సరాలుగా ఉండి చాలా భూకబ్జాలు చేస్తూ రకరకాలుగా మీకు చేస్తున్నారు. మీ కాలనీలో కూడా సమస్యలు చూస్తారు సృష్టిస్తున్నారు. మన కూడా రీసెంట్ ఎమ్మెల్యే గారితో మేము ఇక్కడ పార్క్ కోసం మన యువకులు చెప్పిన తర్వాత ఇమీడియట్ శంకుస్థాప రాయి పెడితే శంకుస్థాపం పెట్టించాం. కావాలని చెప్పి కొందరు కోట్ల రూపాయల భూమి పెరిగింది కాబట్టి వాళ్ళతో పాటు కొందరు నాయకులు కుమ్మక్క అయ్యి మీ ఊళ్ళో గ్రామ పెద్దలు నాయకులు అందరూ రకరకాలుగా కుమ్మక్క అయ్యి వ్యవస్థలు పాలు చేస్తూ మన కులమత రాజకీయాలు లేకుండా మన ఊరు బాగుపడేయాలంటే మనం బాగోవాలి, మన గ్రామం బాగోవాలి, మన ఏరియా బాగోవాలి. అప్పుడు బాగున్నప్పుడు అందరూ బాగున్నప్పుడు మన ఊరు మనం బాగుంటుంది తప్ప మా ఇంట్లో నేను బాగుంటే సరిపోతే నా పరిసర ప్రజలందరూ మీరు బాగోవాలి. అందరూ ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలంటే ఊళ్ళో పార్క్ ఉండాలి, దేవాలయం ఉండాలి, స్కూల్స్ ఉండాలి. సంబంధించి ఏదైనా బాధ ఉంది, కష్టం ఉంది, ఎక్కడికి వెళ్తాం గుడికి వెళ్తాం, ఆ గుడి లేకపోతే ఎక్కడికి వెళ్తాం మనం? భగవంతుడి సంకల్పం సృష్టించిన గుడి భగవంతుడికి. అలాగే పార్క్ ఉందంటే ఆరోగ్యం బాగుందంటే పార్క్ కడదాం కూడా ఏదైనా కమ్యూనిటీ కడతాను అక్కడ పేదవారు మీరు అందరూ ఇక్కడ ఏ కమ్యూనిటీ అని ఏ పని చేసుకోవాలని ఎక్కడికో దూరం ఉంది. అదే కానీ కలయమండపం కానీ కమ్యూనిటీగా కట్టుకుంటే ఇక్కడ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఇంత వర్షం ఉండగలుగుతాం. అదే రేపు భవిష్యత్తులో 600 గజాలతో ఇంటర్నేషనల్ మనం శుభ్ర కళ్యాణం కట్టుకుని పార్క్ పెట్టుకుంటే చాలా హ్యాపీగా మీరు అందరూ ఆరోగ్యంగా ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఎవరు అమ్మాయి పెళ్లి చేసుకోవాలన్నా, రవీశ్వర ఫంక్షన్ బర్త్డే చేసుకోవాలన్నా మన ఊళ్ళో మనకు కమిటీ పెట్టుకోవాలని ఉద్దేశంతో మనం ప్రయత్నం చేస్తున్నాం. పెట్టినీ కట్నీ నవరత్నాలతో పాటు అసలు ఏదైతే మాట ఇక్కడ ఎలక్షన్ ఉందో అవన్నీ కూడా 90% అన్నీ అమలు చేశారు. అవన్నీ ఫలాలు అందరూ మీరు అందుకుంటున్నారు కనుక మీకు అందరికీ దాని గురించి మళ్ళీ వివరించి చెప్పవలసిన అవసరం లేదు. అభివృద్ధి విషయంలో కూడా నెక్స్ట్ మేము దాని మీద దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ గాజువాకలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని, ఏ ఒక్కరిని కూడా దృష్టి పెట్టే సమస్య లేదు, ఏ ఒక్క సమస్యని కూడా దృష్టి పెట్టే సమస్య లేదు. అలాగనే ఈవేళ అభివృద్ధి కూడా ఈ కార్పొరేషన్ బిల్ ఇచ్చి 26 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో కొంత పనులు అయ్యాయి, కొంత డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు కానీ రెండు కళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి ప్యారలల్గా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.